పాపే మా జీవనజ్యోతి సీరియల్. ఈ రోజైతే మాత్రం యామిని కోపం తట్టుకోలేక, అత్తయ్య గారు ఏంటండి మీకు ఇన్ని, మీరు ఇంతలా మోసం చేస్తారు అనుకోలేదు, నన్ను ఇంతలా చీట్ చేస్తారు అనుకోలేదు అంటే నేనేం చేశాను పెద్ద కోడలా అని చెప్పేసి ఇందుమతి అయితే అడుగుతూ ఉంటుంది. ఇందుమతికి జీవనాకి ఏమీ అర్థం కాదు, కానీ యామిని మాత్రం లడా తడా దడా చెప్పేసి అని తిడుతూ ఉంటుంది. అంతేలేండి, మాతో 2 రోజులు అవసరం లేకపోతే మాతో మీకేం పనులేండి అని చెప్పేసి అంటూ ఉంటే, అసలు ఏం మాట్లాడుతున్నావు పెద్ద కోడలా అని చెప్పేసి అంటే, అదే అదే మీరు అంటున్నారు కదా పిఎం అని చెప్పేసి అంటూ ఉంటే, పిఎమ్మా అవును అది పెద్ద మ్యాటర్ కాదు పెద్ద కోడలా అని ఇందుమతి అంటుంటే, ఏంటి ఏంటి అని చెప్పేసి అంటుంటే, అసలు విందు అసలు యామిని, అవునులేండి పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ కదా, ప్రైమ్ మినిస్టర్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీ దగ్గర ఉందా అని చెప్పేసి అంటూ ఉంటే, ఓహో నీకు అలా అర్థమైందా, పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ కాదు పెద్ద కోడలా, పర్సనల్ మేనేజర్ అని చెప్పేసి అని అంటూ ఉంటుంది ఇందుమతి. అయితే నీ దగ్గర ఏమైనా ఉందా, ఆ ఇందుమతి కూడా నీ దగ్గర ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఉందా పిఎంది జీవన్ అని అంటుంటే, అవును మరి మరి పిఎంకి కుట్టిని మీరు మీటింగ్ పెడదామని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కదా, అయ్యో అప్పుడు చెప్తున్నాను కదా నీకు అర్థం కావట్లేదా, పిఎం అంటే పర్సనల్ మేనేజరు అని చెప్పేసి అని అంటూ ఉంటుంది ఇందుమతి. అయితే మీరైతే అబద్ధాలు చెప్తున్నారు, నాకైతే నిజం చెప్పట్లేదు, అమాత్రం తెలియదు అనుకుంటున్నారా అని చెప్పేసి అంటుంటే, నీకు ఇంకేం చెప్పాలి అది పెద్ద కోళ్ళ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇందుమతి. పర్సనల్ మేనేజరా అంటే నేనే తప్పు అర్థం చేసుకున్నానా అని యామిని అనుకుంటూ ఉంటుంది. మొత్తానికి యామిని అయితే దొరికితే అంతే అంతేలేండి, ఎంతే అంతే, మీకు ప్రైమ్ మినిస్టర్ ఎలా తెలుసా, మీకు ప్రైమ్ మినిస్టర్తో డీల్స్ ఎలా ఉంటాయా అని ఆలోచించాను కరెక్టే, అంత మీకు అంత సీన్ లేదైతే అని చెప్పేసి అనుకొని యామిని అయితే అంటూ ఉంటుంది. ఒక్కసారి ఇందుమతి ఇప్పుడు పెద్ద కోడల దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది. సరే కానీ ఎందుకు ఆ మీటింగ్ ఏంటి, కుట్టిని ఎందుకు కలపాలంటే అదేదో లోన్ కోసంలే పెద్ద కోడల అని అంటే, అదే ఏంటి చెప్పండి నాకు, నాకేం చెప్పట్లేదు మీరు అని అంటూ ఉంటే ఇందుమతి షాక్ అయిపోయి, ఇప్పుడు పెద్ద కోడల దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి, ఏం చేయాలి ఏం చేయాలి, నేను అలిగాను నాకు కోపం వచ్చింది, నేను ఇతను రెండు మాట్లాడిన పో అని చెప్పేసి అని ఇందుమతి అయితే అక్కడి నుంచి సైలెంట్గా జారుకొని వెళ్ళిపోతుంది యామిని. ఇదేంటి అత్తయ్యగారు 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 అంటుంటే వెళ్ళిపోతుంది ఇందుమతి. ఇంతలోకే అదేంటి ఇలా జారుకున్నారు ఇలా తప్పించుకున్నారు చెప్పకుండా అని, సరే జీవన నువ్వైతే చెప్పు అని చెప్పేసి అని జీవన దగ్గరికి వెళ్తే, అయ్యో అయ్యో అత్త నీకు ఎన్నిసార్లు చెప్పాలి, గ్రానియే చెప్పలేనప్పుడు నేను ఎలా చెప్తాను, నేను కూడా అలిగాను నేను కూడా చెప్పను అని చెప్పేసి అని జీవన కూడా సైలెంట్గా అక్కడి నుంచి అయితే జారుకుంటుంది. అయితే యామిని మాత్రం ఏంటి దీళ్ళు, ఒకళ్ళ స్క్రూ లూజ్ అనుకుంటే ఒకటి, ఒకరికి బోల్టే లూజ్ అనుకుంటే ఇంకొకరికి ఇంకా బోల్టే లేదా అని చెప్పేసి అనుకొని, వీళ్ళు వీళ్ళు స్క్రూ అసలు అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, వీళ్ళకింద పిచ్చా ఏంటి అని చెప్పేసి అనుకొని యామిని ఇద్దరిని అయితే తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకొక పక్క కుట్టి బస్తీకి వెళ్ళినట్లు, బస్తీ జనాలతో మాట్లాడినట్లు, బస్తీ జనాలందరూ ఒక్కసారి కుట్టి మీద రివర్స్ అయిపోయి తిడుతున్నట్లు, కుట్టి సైలెంట్గా ఉండటం, ఎవరు కుట్టి ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూడటం, అందరూ ఏమో ఏమ్మా ఎంత మోసం చేసేసావు మమ్మల్ని, మమ్మల్ని ఇంత పరిస్థితి తీసుకొచ్చావు అని చెప్పేసి అనుకొని అందరు రివర్స్గా తిట్టడం, అసలు ఇలాంటి మోసం చేస్తారు మీ జ్యోతమ్మ కోసం అని మా బతుకులు రోడ్డును పడేస్తావా, మీ జ్యోతమ్మ బాగుండాలని చెప్పేసి మమ్మల్ని సర్వనాశనం చేస్తావా, మా పొట్ట కొడతావా అని చెప్పేసి అనుకొని, మీ మీద నమ్మకంతోనే మేము ఇన్ని రోజులు ఇచ్చేసాం కదా, ఇప్పుడేమో నీ జ్యోతమ్మ కోసం అని మీ ఒక్కదానికోసం అని ఇంతమంది బతుకుల్ని నాశనం చేస్తావా అని చెప్పేసి అని అందరూ తిడుతూ ఉంటారు. కానీ సింహాద్రి ఏం మాట్లాడకుండా సైలెంట్గా, సీను కూడా సీన్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. కానీ కుట్టి కూడా ఎంత మోసం చేసావు, నీకు నా ఖచ్చితంగా ఇంత మోసం చేసినందుకు మా ఉసూరు నీకు ఖచ్చితంగా తగులుతుంది, మీరు సర్వనాశనం అయిపోతారు అని చెప్పేసి అని అందులో ఒక ఆవిడ చేయి చూపించి మరి కింద మట్టి తీసుకొని మరి కొడుతుంటే, వెనకున్న కత్తర మాత్రం ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా అని చెప్పేసి అంటుంటే, ఏం మరి మీరు మోసం చేయలేదా, మరి దీన్ని మోసమే అంటారు కదా, మీలాంటి వాళ్ళు బతకూడరా, మీలాంటి బతికి మాలాంటి వాళ్ళు జీవితాలు నాశనం అవుతాయని చెప్పేసి రాళ్ళతో కొడుతూ రాళ్ళతో కొడతారు. అది ఒక రాయి వెళ్ళి సింహాద్రికి తగిలి రక్తం అయితే వస్తుంటుంది. ఇందులోకి సింహాద్రి రక్తం చూసి కుట్టి ఏమో చాలా బాధపడి నైనా నైనా అంటుంటే, సీన్ ఏమో అది ఆగండరా ఆగండరా అని చెప్పేసి అంటుంటే, ఎవరు వినకుండా అందరూ కొట్టడానికైతే మీద కూస్తూ ఉంటారు బస్తీ జనాలు. అయితే వీళ్ళ మాటలకి కుట్టి కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంతలోకి సడన్గా చూసేసరికి కుట్టి నిద్రలో నుంచి లెగిసి కూర్చుంటుంది. ఏంటి ఇదంతా కళ, ఇది కళ వచ్చిందా నాకు, అయ్యో ఇంత భయంకరంగా వచ్చింది ఏంటి కళ, ఏంటిది నాయనే కొట్టడం ఏంటి అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ మొహం అంతా తుడుచుకుంటూ ఉంటుంది కుట్టి. కుట్టి అసలు ఏం అర్థం కాదు, కుట్టికి కూడా ఏం జరుగుతుంది ఏం చేద్దాము ఇప్పుడు, ఏంటి నా పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకుంటే తీరుతుంది అని చెప్పేసి ఆలోచిస్తుంటుంది. సరైతే నా దోస్త్కి అయితే అడుగుదాము ఏం చెప్తాడో అని చెప్పేసి అని ఫోన్ తీసుకొని
మొత్తానికి సీనుకి అయితే ఫోన్ చేస్తుంది. ఈ టైంలో మరి ఏం చేస్తుంటాడో, పడుకున్నాడా ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఫోన్ చేయగానే ఇంతలోకి సీను ఆకాశం కట్టి చూసుకొని లెక్కలెట్టుకుంటూ మాట్లాడుతుంటాడు. అమ్మడి ఫోన్ చేస్తుంది మొత్తానికి, అమ్మ తమ్మ అమ్మ తల్లి మొత్తానికి నా అమ్మడు నాకు ఫోన్ చేసింది అని చెప్పేసి చాలా ఆనందంగా ఫోన్ అయితే మాత్రం వెతుతాడు. అయితే కుట్టి మాత్రం ఏంటి సీను ఇంకా పడుకోలేదా అంటే, అమ్మడు అమ్మడి నువ్వు ఫోన్ చేస్తావు కదా అమ్మడి, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఫోన్ చేస్తా అని చెప్పావు నీకోసం వెయిట్ చేస్తున్నాను అంటే, అది కాదు సీను నా పరిస్థితి ఏమీ అర్థం కావట్లేదు, అందుకే నాకు దోస్తులు ఎవరూ లేరు, నువ్వే నా దోస్తు కదా అందుకే నీకే చెప్పుకుందాం అనుకుంటున్నాను అంటుంది కుట్టి. ఏంటి అమ్మడి ఏం జరిగింది, వస్తా అన్నావు కదా బస్తీకి రాలేదు, ఏ ఫోన్ చేస్తే ఫోన్ ఇది రిప్లై ఫోన్ చేస్తుంటే ఫోన్ ఇది అవ్వట్లేదు నువ్వు అంటుంటే, అది కాదు సీను పరిస్థితులు అన్నీ తికమక్క తికమక్కగా ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏదైనా సలహా ఏదైనా నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాను అని చెప్పేసి అంటుంటుంది. ఏందమ్మాడి ఏం జరిగిందంటే అప్పుడు వివరంగా చెప్పేస్తే, ఆ సునంద ఉంది కదా సునంద కొడుకు ఆదిత్య అనే యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మ, ఇక జ్యోతమ్మ కేసాను ఇప్పుడు మన బస్తీ కేసు రెండు లింకప్ అయి ఉన్నాయి అప్పుడు చెప్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను బస్తీ విషయంలో దూరకపోయి ఉంటే వాళ్ళు ఆ కేసు వెనక్కి తీసుకుంటారంట, ఏంటమ్మాడి అలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు జ్యోతమ్మ అంటే డబ్బున్నోళ్ళు వాళ్ళు, వాళ్ళు పరిసలు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎలాగైనా సరే తప్పించుకుంటారు అమ్మాడి, మనం గరీబోలం కాదు, ఒక పూట మన పనికి వెళ్తే కానీ మనకి కడుపు నిండదు, అలాంటిది బస్తీ జనాల్ని వదిలేస్తావా అమ్మాడి, నువ్వే ఆలోచించుకో అమ్మాడి, ఏం చేయాలో నిర్ణయించుకో, రేపు నువ్వైతే బస్తీకి రా మాట్లాడదాము, ఏం జరగాలో అది జరుగుతుంది కానీ నిర్ణయం మాత్రం నువ్వే తీసుకోలే అమ్మాడి అని చెప్పేసి అంటూ ఉంటే, సరే సీను నాకేం అర్థం కావట్లేదు, నేనైతే వాటానికి చూస్తాను మాట్లాడదాను, లేదు అమ్మాడి నువ్వు రా నేను చూసుకుని నేను మాట్లాడదాము, ఏదో ఒకటి పరిష్కారం అయితే దొరుకుతుంది, అంతే తప్ప ఇలా భయపడుతూ పెద్దానికి టెన్షన్ పడిపోతుంటే కుదరదు అమ్మాడి అని చెప్పేసి అని ధైర్యం అయితే చెప్తాడు. సీను మాటలు కూడా కుట్టి కూడా చాలా సంతోషించింది. సరే అమ్మాడి ఇంకేటి సంగతులు అంటూ ఉంటుంటే అడుగుతూ ఉంటాడు సీను. సరే సీను ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వైతే పడుకో. అరే అమ్మాడి నువ్వు ఫోన్ చేయడమే గొప్ప, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు నీకన్నా అంత ఇంపార్టెంట్ పని ఏం లేదులే అమ్మాడి అంటుంటే, సరే సీను పర్లేదులే సీను నా వల్లే మళ్ళీ ఇబ్బంది పడకు, నువ్వైతే పడుకో నువ్వని మళ్ళీ రేపు మాట్లాడదాంలే అని చెప్పేసి అని కుట్టి అయితే అంటుంటే, సీను మాత్రం సరే అమ్మాడి జాగ్రత్త, ఎందుకంటే ఏ పరేషాన్ కాకు ఏం కాదు, ఓకే అంతా మా కోసం బస్తీ కోసం ఆలోచించు, బస్తీ కోసం ఆలోచించు, ఏదో ఒక నిర్ణయం తీసుకో, ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళకి నువ్వు ధైర్యం చెప్పావు, నువ్వు ధైర్యం చెప్పావు కాబట్టి వాళ్ళు కూడా మొత్తానికి ముందుకు నరేంద్ర జనాలు, ఇప్పుడు నువ్వు కానీ వెనకడుగు వేస్తే మాత్రం పరిస్థితులు ఇంకోలాగా ఉంటాయి అమ్మాడి, నువ్వు రాకపోతే నువ్వు చేయకపోతే ఎలా అమ్మాడి, ఆలోచించుకో బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అంటుంటాడు సీను. అయితే సీను మాటలకు కూడా కుట్టి ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడిపోతూ ఉంటుంది, ఏంటి అర్థంగా ఏంటి జ్యోతమ్మ పరిస్థితి లేకపోతే ఏంటి సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటే అమ్మాడి నీతోనే మాట్లాడుతుంది, సరే సీను నేను మళ్ళీ చేస్తానే అని చెప్పేసి అంటుంటుంది కుట్టి ఫోను. అయితే ఫోన్ అయితే పెట్టేస్తుంది. అయితే ఏమర్థం కాక ఆలోచిస్తుంది ఇంకా తెల్లవారితే కుట్టి అక్కడే నించోని అదే ప్లేస్లో నించోని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటికి అటుగా వచ్చిన సింహాద్రి ఇంతలోకి పళ్ళుతో బ్రష్ చేసుకుంటూ మళ్ళీ చూస్తాడు అమ్మడిని, అమ్మడిని అదే మళ్ళీ అమ్మాయిని చూసి ఏంటిది ఇంకా అమ్మ ఎక్కడుంది ఈ టైంలో ఇక్కడ వరకు ఏం చేస్తుంది అని చెప్పేసి అని చూస్తూ ఉంటాడు. ఆ వరాలు వరాలు అని చెప్పేసి వాళ్ళ భార్యని పిలిస్తే ఇంతలోకే వచ్చిన కుట్టి దగ్గరికి వస్తారు మొగుడు పిల్లలు. అమ్మాయి ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మడు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏదినైనా మామూలుగానే ఉన్నాను, అసలు నువ్వు రాత్రి అంతా పడుకోలేదు కదా అని చెప్పేసి అని అయితే మాత్రం వరాలు అయితే అడుగుతూ ఉంటుంది. ఇంత పక్క ఇంకో పక్క ఏమో జ్యోతి ఏమో తులసమ్మకి పూజ అయితే చేస్తూ ఉంటుంది. అయితే కుట్టి అడుగుతుంటే ఏం మాట్లాడుకున్నావు నువ్వేంటి ఇది ఏం చేస్తున్నావు రాత్రి అంతా పడుకోకుండా ఇంత పరేషాన్ ఏంటి అని చెప్పేసి అని వాళ్ళ అమ్మ నాన్న అడుగుతుంటారు. కుట్టి వాళ్ళ అమ్మ అయితే మాత్రం చాలా బాధపడుతూ, ఏంటి అమ్మాయి పెళ్ళి అంటే అసలు ఎలా ఉండాలి ఎంత ఆనందంగా ఉండాలి, మీ మొహంలో ఆనందమే లేదు, మొత్తం దిగులే కనిపిస్తుంది, ఏం జరిగిందో చెప్పు, మాకు చెప్పుకున్న బాధ ఏంటి అంటుంటే ఇందులోకి జ్యోతి పూజ అనేది మొత్తం పూర్తి చేసుకుంటూ ఉంటుంది. కానీ సింహాద్రి మాత్రం నువ్వు ఏదో పరేషాన్ అవుతున్నావు చెప్పట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇందులోకి కుటియాల అమ్మ మాత్రం నువ్వేం చెప్పట్లేదు మాకేం చెప్పవు కూడా ఎందుకు చెప్పట్లేదు అంటుంటే ఇంతలో జ్యోతి పూజ అయిపోయి దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే కుటి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది, ఎలా చెప్పను ఏం చెప్పను నా మనసులో బాట అసలు చెప్పుకోవాలి చెప్పలేని సిచ్యువేషన్ నాది. ఇంతలో జ్యోతి అటు వెళ్తూ ఉండగా వీళ్ళ మాటలు విని జ్యోతి అక్కడికి వస్తుంది.
అయితే సింహాద్రి వాళ్ళు మాత్రం అడుగుతూ ఉంటారు, ఏం జరిగింది చెప్పమ్మా అని చెప్పేసి అని. జ్యోతి ఏం జరిగింది కుట్టికి అని చెప్పేసి అని జ్యోతి కూడా దగ్గరికి వెళ్తుంది. వరాలు మాత్రం, కుట్టి వాళ్ళ అమ్మ వరాలు మాత్రం కోపంగా, ఏంటో ఈ పిల్ల కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు, ఏది అడిగినా చెప్పట్లేదు అంటూ ఉంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే కుట్టి మాత్రం ఆలోచిస్తూనే ఉంటుంది. జ్యోతి ఇంతలోక వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. సింహాద్రి మాత్రం ఏమో, సింహాద్రి కూడా ఏం మాట్లాడకుండా, అరే ఎందుకే పరేషాన్ అవుతావు, తాగు అడుగుతున్నాం కదా చెప్తుంది కదా బిడ్డ అని చెప్పేసి అని అంటూ ఉంటాడు. అయితే జ్యోతి కూడా ఏం జరిగింది కుట్టి, ఎందుకు అలా ఉన్నావు, ఏమైంది అసలు అని చెప్పేసి అంటే, ఏం లేదు జ్యోతమ్మ అంతా బాగానే ఉంది, ఏమీ లేదు అని చెప్పేసి కుట్టి అయితే అంటూ ఉంటుంది. కుట్టి కూడా, కుట్టి ఎంతసేపు అడిగినా ఏం చెప్పకపో, ఏమీ చెప్పదు, ఎందుకంటే తనకి చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే తా టెన్షన్ ఏదో తనే పడుతూ ఉంటుంది పక్క నుంచి. మొత్తానికి సింహాద్రి భార్య మాత్రం అలిగి వెళ్ళిపోతుంది, కానీ కుట్టి మాత్రం అన్నీ తలుచుకుంటూ ఉంటుంది. నీతి నిజాయితీ అయితే ఖచ్చితంగా జ్యోతి జైలుకి వెళ్తుంది అని చెప్పేసి అని దురంత మేనేజర్ అన్న మాటలు, వంశీ కూడా నీ స్వార్థం నువ్వు చూసుకోవు, జ్యోతి కోసం ఆలోచిస్తావు, అందుకే కేసుని తప్పుకుంటావు, ఆలోచించుకో అని చెప్పేసి వంశీ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంతలోకి జ్యోతి చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకుంటుంది, ఇంకో పరిష్కారం ఉంటే బాగుండు ఆదిత్యాన్ని పెళ్లి చేసుకోకుండా, ప్లస్ ఇవన్నీ ఉంటే ఇంకొక ఆప్షన్ ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అని ఆలోచిస్తున్న విషయం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది కుట్టి. ఏం చెప్పను జ్యోతమ్మ, ఏం చెయ్యాలి, నాకేం అర్థం కావట్లేదు, నీకు చెప్పలేని పరిస్థితి, ఏంటి కుట్టి మాట్లాడుతుంది నీతోనే, ఏమైనా అయిందా, ఏమైనా ప్రాబ్లమా, చెప్పకూడదా అని చెప్పేసి అని జ్యోతి అడుగుతుంటే కుట్టి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఏమైంది చెప్పమంటే చెప్పవేంటి, అంత సైలెంట్గా ఉంటామేంటి, ఏంటి నీ బాధ అని అడుగుతుంటే ఏం మాట్లాడదు కుట్టి, ఏం లేదు జ్యోతమ్మ మామూలుగానే, అదేమి లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలోకే కుట్టికి, జ్యోతి కూడా వెళ్ళిపోతుంది, కుట్టికి ఫోన్లో మెసేజ్ ఏదో వస్తుంది. మెసేజ్ చూసి ఇదేంటి జీవన మెసేజ్ చేసింది అని చెప్పేసి అనుకుంటుంది. సరే జ్యోతమ్మ నాకు వేరే చిన్న వర్క్ ఉంది నేను చూసుకోవాలి అని చెప్పేసి అనగానే, సరే కుట్టి జాగ్రత్త అని చెప్పేసి అని జ్యోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే నీతో మాట్లాడాలి అర్జెంటుగా రా అని చెప్పేసి అని కుట్టికి మెసేజ్ అయితే పెడుతుంది జీవన. ఇంకా కుట్టి ఫోన్ అక్కడ పెట్టేసి చేతులు కడుక్కొని జీవన దగ్గరికి వెళ్తుంది. ఏంటి జీవన రమ్మన్నావు మాట్లాడటానికి అని అడిగేసరికి వెంటనే జీవన పక్కన వంశీ ఇందుమతి వచ్చి, ఏం ఆలోచించావు కుట్టి, ఏం జరిగింది, ఏం ఆలోచించావు, ఏం చెప్పవేంటి అని అంటుంటే, లేదు నాకు ఇప్పుడు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత చెప్తానంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగానే, బస్తీకి వెళ్తున్నాను. మళ్ళీ బస్తీకి వెళ్తున్నావా, అసలు ఎందుకు అని చెప్పేసి అని అడుగుతుంది ఇందుమతి. అదే బస్తీకి ఎందుకు వెళ్తారు, అలా వదిలేయగలం కదా, వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, ఒక మాట చెప్తే కదా తెలిసిద్దంటే. ఇప్పుడు నువ్వు బస్తీకి వెళ్ళావంటే జీవన అంటది, బస్తీకి వెళ్ళావంటే కరిగిపోతావు, ఖచ్చితంగా వాళ్ళ మాటలకు ఒప్పేసుకుంటావు నువ్వు అని చెప్పేసి అని జీవన అంటూ ఉంటే, నువ్వు జ్యోతి కోసం ఆలోచించవా, మా అమ్మ కోసం ఆలోచించవా, నీ స్వార్థం నువ్వు చూసుకుంటావా, అంటే నీకు మా అమ్మకైనా నీకు బస్తీ జనాలు ఎక్కువైపోయారా, నువ్వు వెళ్ళావంటే నువ్వు ఖచ్చితంగా బస్తీ జనాలకి ఒప్పుకుంటావు అని చెప్పేసి మొత్తానికి తనైతే బెదిరిస్తూ ఉంటారు. ఇంకొక పక్క బస్తీలో కుట్టి సింహాద్రి కోసం అయితే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే సీనును అడుగుతుంటారు, ఏంట్రా ఇంకా రాలేదు ఆనంది, ఏమైంది, ఏం జరిగింది అని చెప్పేసి అంటుంటారు. అందులో ఒకడు మాత్రం నాకేమో తోట ఏడాగా కొడుతుంది, వచ్చే ఆలోచన లేదనుకుంటా, నిన్న రాలేదు ఈరోజు రాలేదు, ఏమో నాకు తెలిసి పైసలకి కక్కుత పడినట్లుంది ఆనంది అని చెప్పేసి కుట్టిని అయితే మాటలు అంటూ ఉంటారు. ఏయ్ ఏం అంతలోకి పెద్ద అవ్వ మాత్రం ఏం మాట్లాడుతున్నావురా, నిప్పు నిప్పు లాంటి బిడ్డ రా సింహాద్రికి బిడ్డ, డబ్బులకు ఆశపడే మనస్తత్వం కాదు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. ఇంతలోకి సీనుకు కూడా కోపం వచ్చి, సరే ఆగండి అయితే నేనే పోయి అమ్మాడిని తోలుకొస్తాను, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అనుకొని సింహాద్రి కూడా కోపంగా అక్కడి నుంచి అయితే మాత్రం బస్తీ నుంచి అయితే బయలుదేరుతాడు మూతరికి రావడానికి. సరే సరే వెయిట్ చేస్తాను, మేము చూస్తాం రారా తీసుకొని రారా, ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అని చెప్పేసి అని అందరూ అంటుంటారు. నేను తీసుకొస్తా అని చెప్పేసి అని సీను బయలుదేరుతాడు. ఇందులోకి కుట్టి కూర్చొని ఆలోచిస్తూ ఉంటే సింహాద్రి మాత్రం, అమ్మడు బయలుదేరు అని చెప్పేసి అంటే, ఎక్కడికి నైనా అంటే, అదే చెప్పాను కదా నీకు చిన్న పని ఉంది బస్తీకి వెళ్తున్నావు అని చెప్పేసి అని అంటూ ఉంటాడు. అది కాదు నాయన ఇప్పుడు వద్దు నాయన అంటే, అరే ఎందుకు ఇలా పరిశ్రమ చేస్తున్నావు అంటే, ఇందులోకి సీను అక్కడికి వచ్చి, అవును అవును మా అవును మావా పరిశ్రమ చేస్తుంది, పరిస్థితి అలా ఉంది కాబట్టి అని చెప్పేసి, అరే ఏం జరుగుతుంది రా చెప్పండి రా ముందు అంటే, ఏం లేదు మామ ఈ సునంద గారు ఉంది కదా, సునంద గారు జ్యోతమ్మ గారు కేసుకి ఇల్లు లింక్ ఉంది అని చెప్పేసి అనుకొని, ఇప్పుడు అమ్మాడికి జ్యోతి న్యాయం చేయాలా లేకపోతే బస్తీ వాళ్ళకి న్యాయం చేయాలా అర్థం కాక పరేషన్ అవుతుంది అని చెప్పేసి నిజమైతే చెప్పేస్తాడు. చెప్పేసేసరికి ఒకసారి సింహాద్రి భార్య షాక్ అయిపోయి, అమ్మ అమ్మడు అది అమ్మాయి ఇంతలా బాధపడుతున్నావా, అసలు జ్యోతమ్మ కోసం నువ్వు ఇలా చేస్తే అంటూ జ్యోతమ్మ
ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా? అంటే నువ్వు జ్యోతం కోసం నువ్వు బస్తీ జనాల్ని ఇబ్బంది పెట్టి నువ్వు జ్యోతం కోసం ఇచ్చేస్తానంటే అసలు జ్యోతం ఊరుకుంటుంది అనుకుంటున్నావా? జ్యోతం పసుపు తోబుట్టులా చూసుకుంది మీ అమ్మని. జ్యోతం ఇంతలా చేస్తున్నప్పుడు నువ్వు ఇలాంటి పని చేసేటప్పుడు జ్యోతం న్యాయం నించేతి అనుకుని ఉంటుంది, నీకు ఇదే కదా నేర్పించింది. అలాంటప్పుడు నువ్వు జ్యోతం దగ్గర ఇలా చేస్తే జ్యోతం ఊరుకుంటుంది అనుకుంటున్నావా అని చెప్పేసి అని సింహాద్రి కుట్టిని అయితే అడుగుతూ ఉంటాడు. కుట్టి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంత బాధ మనసులో పెట్టుకొని ఇంత విలవిల్లా ఆడిపోతున్నావు నువ్వు అని చెప్పేసి అని వాళ్ళ అమ్మ కూడా అడుగుతూ ఉంటుంది. అదే కదా మావా నేను అంటుంది, ఆలోచించట్లేదు పా ఇప్పుడు అమ్మాయి ఇటు ఇబ్బంది పడుతుంది అటు ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి అమ్మడే ఇబ్బంది పడుతుంది అనేసరికి, ఆహా ఇదే నీకు కారణం, ఇంతలా ఇబ్బంది పడటానికి ఇదే కారణం, వాళ్ళకే వాళ్ళు అలాగే చెప్తారు. మనం ఆలోచించుకోవాలి కదమ్మా, జ్యోతమ్మ కోసం కూడా ఆలోచించాలి కదా. జ్యోతమ్మకి నువ్వు ఇలా నిర్ణయం తీసుకున్నావు అని తెలిస్తే బస్తీ వాళ్ళని ఇచ్చేద్దామని ఇలాగ బస్తీ ఆవిడ కోసం బస్తీ వాళ్ళని ఇచ్చేద్దామని తెలిస్తే జ్యోతం ఊరుకుంటుంది అనుకుంటున్నావా అని చెప్పి సింహాద్రి అయితే అడుగుతూ ఉంటాడు కుట్టిని. కుట్టి మాత్రం ఏం మాట్లాడకుండా అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఇంతకీ కమింగ్ ప్రోమోలో ఏంటంటే కుట్టి వెళ్ళి జ్యోతిని అయితే అడుగుతుంది, ఏం చేద్దాం దీనికి ఇంకో పరిష్కారం లేదా జ్యోతమ్మ అంటుంటే, లేదు కుట్టి అయితే ఆదిత్యం చేసుకోవాలి, లేకపోతే జీవన చేసుకోకపోతే ఇంకెవరైనా అమ్మాయిని తీసుకొచ్చి మనం తీసుకొచ్చి చెయ్యాలి అని చెప్పేసి అని చెప్తూ ఉంటుంది. అలా ఎలా అవుతుంది జ్యోతమ్మ అంటే జీవనం అలాగే నీ పెళ్ళికి ఒప్పుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. మన చేతిలో ఏముంది కుట్టి, ఎలా అసలు ఇలాంటి కండిషన్ పెట్టినందుకు ఆలోచించుకోవాలి. అదే ఇంకొకరు అయితే సైకలాజికల్గా డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ వస్తుంది, కానీ నేను అలా చేసుకోలేను కదా, ఏదైనా సరే నా బిడ్డ కోసం ఆలోచించుకోవాలి, నా బిడ్డ నేను ఇబ్బంది పెట్టలేను కదా కుట్టి, అందుకే ఆలోచించుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి అని అంటుంటుంది జ్యోతి. జ్యోతి మాటలు కుట్టి కూడా సైలెంట్గా ఎంత ఇప్పుడు ఏం చేయాలి, జీవనాన్ని ఎలాగైనా ఒప్పించాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది. మీరు ఎంతమంది సీరియల్ ఫాలో అవుతారు, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.